నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా తిరుచ్చి సేవ. తిరువీధుల్లో కళ్యాణ వెంకటేశ్వరుడు, కోదండరాముని విహారం. తిరుపతి కపిల తీర్థంలో చండీయాగం, కామాక్షిదేవికి పూజలు. శాస్త్రోక్తంగా కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు. తిరుపతిలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం సంప్రదాయబద్ధంగా జయంగార్ల దివ్య ప్రబంధ పారాయణం. వృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డ తల్లిదండ్రులకు టిటిడి సౌలభ్యం. నెలలో 2 రోజుల ప్రత్యేక దర్శన కల్పనతో సర్వత్రా హర్షం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచ్చి సేవ జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచ్చి సేవను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్నను వేంచేపు చేసిన అర్చకులు సకల ఆభరణాలు, పుష్పాలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఆపై తిరుచ్చిపై కొలువుదేర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి తరించారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి తిరుచ్చి సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని శోభాయమానంగా అలంకరించి తిరుచ్చిపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీల నడుమ తిరువీధుల్లో ఊరేగించారు. జానకిరాములను కనులారాగాంచి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ కామాక్షి అమ్మవారికి చండీయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రత్యేక వేదికపై సకల శోభితంగా అలంకార భూషితురాలైన శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చారు. కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రతిష్ట, చండీ హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి సమర్పించారు. అనంతరం శనివారం రాత్రి యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారికి పూజ, జపం, హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనుతోంది. 12 మంది ఆళ్వార్లలో ఒక్కరైన తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో 4వ రోజైన శనివారం సాయంత్రం తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో సీతారామ లక్ష్మణులను, తిరుమంగై ఆళ్వార్ ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శోభాయమానంగా అలంకరించారు. అనంతరం టిటిడి పెద్దజీయర్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తరువాత ఉత్సవమూర్తులకు ధూపదీప నివేదనలు అర్పించి స్వామివారి పుష్పమాలను తిరుమంగై ఆళ్వార్కు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలో మెట్లోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి 3 నెలలకోసారి ఈ మెట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం ఉదయం 4 రాష్ట్రాలకు చెందిన 3000 మంది దాస సాహిత్య కళాకారులు తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత భజనలు చేశారు. తరువాత మెట్లకు పూజలు నిర్వహించి గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుమలకు బయలుదేరి వెళ్లారు. మంత్రాలయం పీఠాధిపతి సుభుజేంద్ర తీర్థ స్వామీజీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మెట్లకు పూజలు చేశారు. అనంతరం దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు సుభుజేంద్ర తీర్థ స్వామీజీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ కళాకారులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, దాస సాహిత్య ప్రాజెక్ట్ తరపున సంవత్సరంలో ఎన్నో మార్లు నిర్వహించబడేటువంటి భక్తి ప్రధానమైనటువంటి మెట్లోత్సవ కార్యక్రమానికి ఈ యొక్క మెట్లోత్సవ కార్యక్రమం ఉద్ఘాటన చేసి మెట్లు పూజను కావించి తద్వారా దీనికి ఒక పచ్చ జెండాను ఊపేటువంటి ఒక కార్యక్రమానికి మమ్మల్ని అత్యంత ఆత్మీయతతో, భక్తి శ్రద్ధలతో,
మా పీఠం నుండి ఉంచినటువంటి భక్తితో మన దాసాహిత్య ప్రాజెక్ట్ తరపున ఆహ్వానం అనేటువంటిది రావడం జరిగింది. దానిని విశేషంగా వెంకటేశ్వర స్వామి పిలుపుగా మేము భావించి ఈ కార్యక్రమానికి నిన్న మరియు ఈరోజు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మెట్ల పూజ అనేటువంటిది నిర్వహించి తద్వారా భక్తులందరి యొక్క ఈ మెట్లోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా అంతేకాకుండా భగవత్ ప్రీతి కొరకు ఇది జరగాలి అనేటువంటి ప్రార్థనను కూడా చేయడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా నెలలో రెండు రోజుల పాటు వీరికి ప్రత్యేకంగా దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నవంబర్ 20-27 తేదీల్లో వృద్ధులకు, నవంబర్ 21-28 తేదీల్లో చంటి పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కల్పిస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. వయోభారంతో ఇబ్బంది పడేవారు, దివ్యాంగులకు తిరుమలేశుని దర్శన భాగ్యాన్ని కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో నెలలో 2 రోజుల పాటు అదనంగా దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బంది పడకుండా టీటీడీ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 27-29 తేదీల్లో వయోవృద్ధులు, దివ్యాంగులకు 4,000 టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్కు 1,000, మధ్యాహ్నం 2 గంటలకు 2,000 టోకెన్లు, 3 గంటల స్లాట్లో 1,000 టోకెన్లు జారీ చేశారు. ఇక 5 ఏళ్లలోపు చంటి పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని నవంబర్ 21-28 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సుపదం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో 1 సంవత్సరంలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే అవకాశం కల్పిస్తూ ఉండగా, ఇలా ప్రత్యేకంగా నెలలో 2 రోజుల పాటు 5 ఏళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రుల్ని సుపదం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. ఆల్వాల్లోని బాలాజీ వెంకటేశ్వర స్వామి, పాత ఆల్వాల్లోని వెంకటేశ్వరుడు, తిరుమలగిరిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు ఆధ్యాత్మిక శుభతో కనువిందు చేశాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ ఆల్వాల్లోని పురాతన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. 4 శతాబ్దాల నాటి ఈ ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రాతకాలమే స్వామివారికి అభిషేకం చేశారు. గజపూలమాలలు, తులసిమాలలు, స్వర్ణాభరణాలు, రజిత కవచం, కిరీటంతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. సహస్రనామార్చనలు జరిపి హారతులిచ్చారు. గర్భాలయానికి ఇరువైపులా ఉపాలయాల్లో కొలువుదీరిన శ్రీదేవి ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేసి మంగళ హారతులిచ్చారు. అలాగే పాత ఆల్వాల్ హిల్స్లోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. శంఖచక్రాలు, కిరీటం, రజిత కవచం, పూలమాలలు, తులసిమాలలతో
సర్వాంగ సుందరంగా అలంకార భూషితులై అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. సహస్రనామార్చనలు జరిపి తరించారు. ఇక తిరుమలగిరిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజలు వేడుకగా జరిగాయి. రామబంటుకు అభిషేక అర్చనలు చేశాక సింధూరం, కిరీటం, పూలమాలలు, తమలపాకులు, వడమాలలతో అలంకరించారు. గదాధారియే దర్శనమిస్తున్న స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పెనుశిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసాన స్వామివారిని సేవించే భక్తులతో ఆలయం కళకళలాడింది. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ విమాన నగర్లో ఉన్న శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో విశేషంగా భక్తులను అనుగ్రహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. వెండి కవచ ధారణ చేసి పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేస్తూ నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. అలాగే విశాఖ జిల్లా అనకాపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారికి ప్రీతికరమైన శనివారాన భక్తులు ఉత్సవప్రియును దర్శించడానికి విశేషంగా ఆలయానికి తరలివచ్చారు. పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న శ్రీనివాసుని కనులారాగాంచి పునీతులయ్యారు. ఆలయ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం ఆకుతోటపల్లి గ్రామంలో కొలువైన శ్రీ శివ కామేశ్వరీల ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశాక నాగాభరణ ధారణ జరిపారు. రజత, స్వర్ణాభరణాలు పుష్పాలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని శివనామస్మరణలతో పులకితులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల భజనలు, కీర్తనలతో ప్రతిధ్వనించింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రాతకాలమే అర్చకులు నిత్య పూజలు చేశారు. తరువాత షోడశోపచారాలను పూర్తి చేసి పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో ప్రణమిల్లి గోవిందనామ పారాయణం, భజనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంధనిలోని శ్రీ శక్తి హనుమాన్ దేవాలయంలో కార్తీక మాస పూజలు విశేషంగా జరిగాయి. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో చూడ చక్కగా అభిషేకం చేశారు. తరువాత తమలపాకులు అర్చన జరిపి వర్ణమయ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి జై హనుమాన్ నామస్మరణలతో తన్మయులయ్యారు. విశాఖ ఆరిలోవలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. లింగాష్టకాలను పారాయణం చేస్తూ బిల్వపత్రాలతో అర్చనలు జరిపి హారతలిచ్చారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక విశాఖ గంభీరం వద్ద నెలవైన శ్రీ శరణ్య వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల గోవిందనామ స్మరణలతో పులకించింది. ఆహ్లాదకర వాతావరణంలో, విశాల ఆవరణలో శ్వేతవర్ణ శోభితంగా కొలువుదీరిన ఈ ఆలయంలో విశేష పూజలు వేడుకగా జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేశాక తులసి మాలలు, సుగంధ పూల మాలలతో చక్కగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రత్యేక అలంకారంలో వైభవపేతంగా దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారి దివ్య రూపాన్ని గాంచి తన్మయులయ్యారు. ఆలయ ఆవరణలో బారులు తీరి సహస్ర నామార్చనల సైతంగా కుంకుమార్చనలు జరుపుకున్నారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారిని పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. సహస్రధారల నడుమ అమ్మవారికి జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. అనంతపురం జిల్లా మడకసిరి మండలం హేమావతిలోని పురాతన శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి ఆలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. పాలు, పెరుగు, తేనె, పల పంచామృతాలతో అభిషేకించారు. స్వర్ణాభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి విశేష పూజలు జరిపారు.
భక్తులు ఈ పూజల్లో పాల్గొని శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి కృపకు పాత్రులయ్యారు. పలమనేరులోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం కార్తీక శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారిని పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. చిత్తూరులో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని ఆభరణాలతో అలంకరించి అష్టోత్తరాలతో శ్రీచక్ర కుంకుమార్చన జరిపి హారతలిచ్చారు. తరువాత అమ్మవారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి ఊంజల సేవను రమణీయంగా జరిపారు. విశేష హారతలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని కనులారా దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. కరీంనగర్లోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో మనుగుడి సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి మనుగుడి కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో పూజా సామగ్రి జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి మనుగుడి సామగ్రిని ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం లింబాద్రి గుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి అశ్వవాహనంపై కొలువుదీర్చారు. అలాగే అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. అలాగే నిజామాబాద్లోని శ్రీదేవిమాత మందిరంలో కార్తీక మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపి చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్లోని టీటీడీ కళ్యాణ మండపంలో మనుగుడి సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 20వ తేదీ నుంచి మనుగుడి కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో పూజా సామగ్రి జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి మనుగుడి సామగ్రిని ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. తిరుపతిలోని ఇస్కాన్ మైదానంలో శ్రీ పారమాత్మిక యజ్ఞం ఘనంగా జరుగుతోంది. తిరుపతికి చెందిన శ్రీమద్ వైకానస యువజన ఆర్షియ సేవా సమితి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు ఈ యజ్ఞం జరుగుతోంది. ఇందులో భాగంగా 2వ రోజైన శనివారం ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వికనస మహర్షి వారిని కొలువుదీర్చి లక్ష్మీ హయగ్రీవ సరస్వతి హోమం మన్యసూక్త మంత్ర హోమాలను ఘనంగా నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజులను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం సాయం సంధ్యా సమయాన వయోలిన్ వాద్య కచేరీ శ్రావ్యంగా సాగింది. హైదరాబాద్కు చెందిన అశోక్ గుర్జాలయ్ బృందం స్వామివారి పాదాల ముంగిట నీరాజనంగా వయోలిన్ వాద్య కచేరీని సమర్పించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.